రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం గ్యారంటీ. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. అలాగే ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేని క్రిస్టల్ క్లియర్ గా తేల్చేశారు. 58 నెలల పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు జగన్. వరుస సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం జగన్ హిందూపురం, పలమనేరు, నెల్లూరు సభల్లో ప్రసంగించారు. 3 సభలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్. దీనిపై మోదీ ముందు చంద్రబాబు గట్టిగా మాట్లాడగలరా అని సవాల్ విసిరారు. ఈ విషయంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు రాగలరా అని ప్రశ్నించారు. ముస్లింలకు మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేదన్న సీఎం అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ అంశాల్లో మైనారిటీలకు అండగా ఉంటామన్న సీఎం దీనికోసం ఎందాకైనా పోరాడుతా అని నెల్లూరు సభలో ప్రకటించారు. ఒకపక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరివెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 కానీ 106 కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు సీఎం జగన్. జగన్ భూములిచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయన అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశాన్ని వివరించిన సీఎం జగన్ రానున్న రోజుల్లో ఇదో పెద్ద సంస్కరణ కాబోతోందన్నారు. రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మార్పులు తీసుకొస్తున్నామన్నారు. భూములకి సంబంధించి వివాదాలు వస్తే ప్రభుత్వానికి గ్యారంటీ అని స్పష్టం చేసిన సీఎం రైతులకు తోడుగా ఉండే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమన్నారు. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. మొత్తం 17,000 గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 6,000 గ్రామాల్లో పూర్తయినట్టు వివరించారు. రాష్ట్రంలో 17,000 సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా
పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీఎం జగన్, ఇప్పటి వరకు కార్ టూ సాఫ్ట్వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేసి పత్రాలు భూ యజమానులకు ఇచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి 32,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, తమ ప్రభుత్వ హయాంలో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇవన్నీ చేస్తూనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం, ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.